ఏలూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. దిందులూరు సిహెచ్సిలోని ఎక్స్రే విభాగం పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం అధికారులను చింతమనేని ప్రభాకర్ నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ చింతమనేని వ్యాఖ్యలకు అడ్డుపడడంతో వారి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఇరువురికి సర్ది చెప్పారు. మీరు ఇస్తే దానివల్ల మీకు అవగాహన వస్తుంది మేడం, మా బాధలేంటి, మా పాల్పడినటువంటి ఇబ్బంది ఏంటని. ఇంకొక విధంగా కూడా పబ్లిక్ మేలు జరుగుతుంది. ఈయన మాట్లాడుతున్నాం కానీ ఈయన మాట్లాడాలంటే ఏలూరు జిల్లా పరిషత్ సర్వే సభ్య సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. దిందులూరు సిహెచ్సిలోని ఎక్స్రే విభాగం పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంపై అధికారులను చింతమనేని ప్రభాకర్ నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ చింతమనేని వ్యాఖ్యలకు అడ్డుపడడంతో వారి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఇరువురికి సర్ది చెప్పారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశం ఈ రోజు నిర్వహించారు. దీనికి మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ తో పాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రజా సమస్యల పట్ల అటు అధికార యంత్రాంగం సక్రమంగా స్పందించడం లేదంతా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా నిలదీస్తున్న నేపథ్యంలో అటు చిత్తనేని ప్రభాకర్ కూడా తమ నియోజకవర్గంలోని సమస్యలపై గెలమెచ్చారు. దెందులూరులో ఉన్నటువంటి సిహెచ్సిలో ఎక్స్రే విభాగంలో మిషన్లలో కొన్ని విభాగాలు పార్ట్లు లేవు, ఈ పార్ట్లు ఏమైపోయాయి అంటూ కూడా ఆయన తీవ్రంగా కూడా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించారు. డిసిహెచ్ఎస్ కూడా నిలదీశారు. ఈ తరుణంలో ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నల నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ కూడా ఆయన్ను నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన మాటలను అడ్డుకొని మీరు సూటిగా సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన ఆమె ప్రశ్నించడంతో ప్రస్తుతమే ప్రభాకర్ ఆమెపై కూడా ఫైర్ అయ్యారు. నేరుగా వారిద్దరి మధ్య కూడా కాసేపు మాటల యుద్ధం జరిగింది. దీంతో మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే జోక్యం చేసుకుని వారిద్దరికి కూడా సర్ది చెప్పి ఆ వివాదాన్ని సర్దుమిగించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అధికారులు మాత్రం సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదంటూ కూడా మంత్రి సైతం ఆ డిసిహెచ్ఎస్ ను ప్రశ్నించారు. దీనికి తక్షణమే సమాధానం చెప్పి వేగవంతంగా పనులు చేయాలి, ఏదైతే ప్రజా సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ప్రశ్నించారో వాటికి సంబంధించి అన్ని సమాధానాలు కూడా ఇవ్వాలంటూ కూడా మంత్రి రామారెడ్డి సైతం ఆదేశించడం జరిగింది. దీంతో అనంతరం మిగిలిన శాఖలపై కూడా రివ్యూ సజావుగా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఎటువంటి సమాధానం కూడా రాకపోవడంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.